వైఎస్ఆర్ ఆసరా సంబరాలు వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మరి నిన్న అందరూ కూడా జగనన్నకి రుణమాఫీ చేసిన సందర్భంగా మరి పాలాభిషేకం చేశారు ఇవాళ వాళ్ళకి సంతోషాన్ని తెలియజేస్తూ మరి బైక్ ర్యాలీ చేస్తూ మనం ప్రకాశం జిల్లా ఒంగోలు నడిపడున మరి మెప్మ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీతో మరి ఇక్కడ రావడం జరిగింది ఈ రకంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని జగనన్నకి మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయాలని చెప్పేసి మహిళలందరూ కూడా ఆకాంక్షించడం చాలా సంతోషదాయకము జగనన్న ఏదైతే పాదయాత్రలో నవరత్నాలని హామీలు ఇస్తూ మహిళలకు పెద్దపీట వేశారు అందులో భాగంగానే రాష్ట్రమంతా లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా తన యొక్క పథకాలతో ముందుకు పోతూ ముందు అన్నింటికంటే ముఖ్యంగా మరి అక్క చెల్లెమ్మలు వాళ్ళకి కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 18,500 రూపాయలు చెప్పినా మరి 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వడము వాళ్ళ యొక్క ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చేయడం ప్రతి నెల కూడా ఏదో ఒక పథకాన్ని మరి మహిళల పేరు మీద రిలీజ్ చేయడము మరి మా అంతకుముందే మరి అమ్మఒడి పథకము అలాగనే మరి విద్యా దేవన వసతి దేవన వైఎస్ఆర్ వసతి దేవన ఇలాంటి పథకాలు ఎన్నో చేస్తూ తర్వాత రోజుల్లో మరి లాస్ట్గా మహిళలకు అందరికీ కూడా 30 లక్షల ఇళ్ల స్థలాలను కూడా ఇస్తూ మహిళల పేరు మీద ఇవ్వాలి దీని ద్వారాగా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మహిళల పట్ల జగనన్నకు ఉన్నటువంటి జగనన్న అభిమానాన్ని ఈ రకంగా మనం తెలియజేయొచ్చును అలాగే ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా గత ప్రభుత్వాన్ని చూసినట్లయితే మరి టీడీపీ గవర్నమెంట్లో పూర్తిగా మేము రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి గత ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయకపోగా మరి ఎలక్షన్ స్టంట్గా 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని చూశాడు కానీ మహిళలందరూ కూడా పూర్తిగా అతను ఓడిచ్చి బుద్ధి చెప్పడంలో మహిళ యొక్క పాత్ర ఎంతో ఉన్నది అందుచేతనే జగనన్న కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ రోజున కూడా మరి అన్ని విషయాలు కూడా 50% రిజర్వేషన్ కల్పించడంలో కూడా జగనన్న ముఖ్య పాత్ర ఉన్నది అంతేకాకుండా వాళ్ళ యొక్క దిశ చట్టం ద్వారా మహిళలకి కూడా పూర్తి రక్షణ కల్పించే విషయంలో కూడా మరి జగనన్న గారు ముందుగా ఉన్నారు ఈ రకంగా చూస్తే మహిళలకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఏ రకంగా రాష్ట్రము వెనకబడి ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ కూడా తన యొక్క పథకాల ద్వారా మహిళ యొక్క అభివృద్ధి నా అభివృద్ధిగా కోరుకుంటూ మహిళకి అంత పెద్దపీట వేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ మహిళ యొక్క అభిమానాన్ని